రవ్వ లడ్డూకి సంబంధించి జీడిపప్పు పిస్తా సన్నగా కట్ చేసుకోవాలి మీకు చూపించడానికి మళ్ళీ ఒకసారి నేను కట్ చేసి చూపిస్తున్నా ఈ విధంగా కట్ చేసుకోవాలి హలో అండి వెల్కమ్ టు హర్షా సిరి ఈ రోజు చేసే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రవ్వ లడ్డూ ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు ఒక కప్పు సేమియా కప్పు నర బెల్లము రుచికి బాదము జీడిపప్పు సన్నగా కట్ చేశాను యాలక్కాయ పొడి తోటి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం కడాయి వేడైనాక నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో సేమియాలు ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వచ్చేసాక ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని మిక్సీ జార్ లో తీసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి వేపిన కడాయిలోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి నెయ్యిలో అవి పూర్తిగా వేగలేదు ఇప్పుడు రవ్వతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా పూర్తిగా వేగుతాయి ఇందాక సేమియాలు ఏ విధంగా వేపుకున్నామో అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వను కూడా వేపాలి వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తాను సేమియా కూడా చల్లారినియి ఇవి మరి పౌడర్ లాగా వేసుకోకుండా కొంచెం నూకలాగా మిక్సీ జార్ లో మిక్సీ పట్టాలి బెల్లము పాకం పట్టుకోవాలి లేత పాకము కొంచెం వాటర్ పాకం రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసేయచ్చు ఇలాగ తీగ పాకము ఇదిగోండి రోస్ట్ అయిన సేమియాని ఈ విధంగా పలుకులు పలుకులుగా మిక్సీ పట్టాను ఇది కూడా రవ్వలో యాడ్ చేయాలి యాలక్కాయ పౌడర్ అండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి వేపిన సేమియా వేగిన రవ్వ పూర్తిగా కలుపుకోవాలి ఇప్పుడు రెడీ చేసిన బెల్లం పాకం కూడా వేగిన పౌడర్ లో కలిపేసుకోవాలి ఉండలు చుట్టి చూపిస్తాను చల్లారాక బెల్లం పాకము బెల్లం చాలా కరెక్ట్ అయిన కొలత ఉండలు బాగా వస్తాయి పెరిగే పిల్లలకి మంచి ఆహారం ఇది
పెద్దవాళ్ళకైనా ఎవరైనా తినొచ్చు హెల్తీ అండ్ టేస్టీ లడ్డు చూసారా ఈ విధంగా వస్తాయి అన్నీ ఒకసారి ప్లేట్ లో ఉండలు చుట్టి చూపిస్తాను చూసారు కదండి రవ్వ లడ్డు వెరైటీగా ఎలా చేసుకోవాలో పంచదార తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం తోటి చాలా పోషకాలు ఉన్న లడ్డు ఇది పెరిగే పిల్లలకి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరికొన్ని రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాము థాంక్యూ ఫ్రెండ్స్